हाई फ्रेंड्स वेलकम टू जिटनी न्यूज़ अंदर की नमस्कार आर्मूर पैधि आर्मूर मुनपाल पैध चाला भू कब्जा जो भू कपास गवर्नमेंट भूमलना इरीगेशन भूमलना मस्जिद कब्जा चुनाव एक्क कब्जा जो अनेक कब्जा स्थल विषय आंदोलन चशार टैक्सी ड्राइवर्स असोसिएशन वाले इरीगेशन भूमि दर उ वार टैक्स टैक्सी पेट्टुकुने प्लेस नी कब्जा चेशारनि चेप्पेसि अक्कड मरियो मस्जिद की संबंधी एदैते मस्जिद उंदो आ मस्जिद की संबंधी भूमि कब्जा जरिगिंदनि चेप्पेसि आल इंडिया अमिते हम्लदेस मस्जिद मेनेजमेंट अंड एडुकेशन ट्रस्ट वारु ई रोजु वारु एसीपी గారికి మరియు ఎంఆర్ఓ గారికి వినతి పత్రం ఇచ్చి మస్జిద్ స్థలం ఏదైతే కబ్జా కైందో ఆ కబ్జా జరిగిన స్థలాన్ని అక్కడ ఏదైతే నిర్మాణం జరిగిరో ఆ నిర్మాణాన్ని కూలగొట్టి ఆ మస్జిద్ స్థలాన్ని మస్జిద్ మేనేజ్‌మెంట్ కి అప్పజెప్పాలని చెప్పేసి ఆ ట్రస్ట్ వారైతే ఈ రోజు ఏసీపీ గారికి ఒక వినతి పత్రం ఇచ్చారు మరియు ఎంఆర్ఓ గారికి కూడా ఒక వినతి పత్రం ఇచ్చారు ఎక్కడికక్కడ భూ కబ్జాలు జరుగుతున్న ఆర్మూర్లో వీటిపై ఏ అధికారం కూడా స్పందించట్లేదని చెప్పేసి ఎక్కడికక్కడ ఆందోళన చేస్తున్న సంగతి తెలిసిందే ఈ రోజు మేము ఆల్ ఇండియా జమ్యత్ అహ్లేదీస్ పెర్కిట్ కమిటీ నుంచి వచ్చినాం ఇక్కడికి. అక్కడ మస్జిద్ మేము కట్టి దాదాపు 7 నుంచి 8 సంవత్సరాలు అయింది. అక్కడ మస్జిద్కి మాకు ఓపెన్ ల్యాండ్ ఉంది పక్కన వెనకల. అయితే అక్కడ పక్కన ఇల్లు కట్టుకున్నారు ఒక క్యాండిడేట్ కట్టుకొని ఇప్పుడు ఆ మస్జిద్ ల్యాండ్లో అక్రమంగా మళ్ళీ కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. దీనికి సంబంధించి మా పెద్దలు అందరిని తీసుకొచ్చి కూర్చోబెట్టి మాట్లాడినాం నచ్చ చెప్పినాం. అతను కూడా మా క్యాండిడేట్ ముస్లిమే కాకపోతే చెప్పినా కానీ ఆయన ఎవరికి చెప్పుకుంటావో చెప్పుకో మేము కన్స్ట్రక్షన్ చేసుకుంటాము అది ఆపేది లేదు ఎక్కడికైనా పో అని మాకు ఉల్టా బెదిరిస్తున్నాడు. పోతే మా మీద రాళ్ళు కట్లి ఇడ్చ వేసిండు. దానికి సంబంధించిన వీడియో కూడా ఉన్నది. లేడీస్కి ముంగడ పంపిస్తున్నా అంటే వాళ్ళు లేడీస్ ఏమైనా అంటే మేము అంటే ఏమైనా చెప్తే ఉల్టా మా మీద కేసు చేయాలని బ్లాక్మెయిల్ చేస్తున్నాడు. దీనికి సంబంధించి సిఏ సాబ్కి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. మున్సిపల్లో పోయి మున్సిపల్ కమిషనర్కి కూడా ఇవ్వడం జరిగింది. ఇక్కడ కూడా ఆర్డీఓ ఆఫీస్కి ఇక్కడ ఎంఆర్ఓ సార్కి కూడా ఇవ్వడం జరిగింది. మళ్ళీ దీని గురించి పెద్దలు తెలిసి ప్రభుత్వానికి కూడా మేము కోరుతున్నాము మాకు న్యాయం చేయాలని. ఎందుకంటే మేము ఇంత కమిటీ కలిసి మేము చేసేది మా సొంతం కోసం కాదు, దేవుడి ఇల్లు కోసం మేము ఇంత కష్టపడి చేసినాము. ఎమ్మెల్యే సాబ్ కూడా వచ్చిండ్రు, అందరు వచ్చి అక్కడ మాకు ఇనాగ్రేషన్ చేసిరు, అందరు సపోర్ట్ ఇచ్చారు. మాకు గవర్నమెంట్ నుంచి పైసలు కూడా ప్రేయర్ హాల్ కోసం శాంక్షన్ అయినవి, అది ప్రేయర్ హాల్ కూడా కట్టుకున్నాం. అయినా ఆయన అక్రమంగా వచ్చి చేసి మాకు అంత పరేషాన్ చేస్తున్నాడు. నమాజ్ చేసే టైంలో అందరికీ బెదిరిస్తున్నారు, అవసరమైతే గుండాలకు పెట్టి కొట్టిస్తా అని కూడా బెదిరిస్తున్నారు. కాబట్టి మేము ప్రభుత్వానికి కోరుతున్నాము, ఇది చేస్తున్నాము ప్రభుత్వానికి, దయచేసి మాకు న్యాయం చేయండి. వాళ్ళు అక్రమంగా చేసిన ఆ కన్స్ట్రక్షన్ని దయచేసి ఆ కూల్పియండి. అక్కడ మొత్తం అంత భయాందోళనకు గురవుతున్నారు, అవసరమైతే గుండాలకు పెట్టి కొట్టిస్తా, ఎవరికి ఉంటాయి ఎవరికి చెప్పు అంటున్నారు. బాగా పరేషాన్ చేస్తున్నారు సార్. కాబట్టి మేము రెండు రోజుల నుంచి తిరుగుతున్నాం దీని గురించి. అన్ని జగాల కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. మీడియా మిత్రులకు కూడా కోరుతున్నాం, మాకు మీ ద్వారా కూడా మీ సహకారం కూడా ఉండాలా, మీరు కూడా మాకు న్యాయం చేయాలని కోరుతున్నాము. మా అహ్లేదీస్ జమియత్ అహ్లేదీస్ ఆల్ ఇండియా తరపు నుంచి మీ అందరికీ మేము కోరుతున్నాం మాకు న్యాయం చేయండి, దయచేసి మీ అందరికీ రుణపడి ఉంటాం. థ్యాంక్ యూ సార్.